ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అని కూడా అందరికీ తెలుసు. ఆయన అస్సలు పెళ్లి చేసుకోలేదని, జీవితాంతం బ్రహ్మచారిగానే ఉన్నాడని పురాణాలు చెప్తున్నాయి. అయితే మీకు తెలుసా, నిజానికి ఆంజనేయ స్వామికి వివాహమైంది. ఆయన భార్య పేరు సువత్సల. అయితే హనుమంతుడు అనుకోకుండా కొన్ని కారణాల వల్ల ఆమెను వివాహం చేసుకోవాల్సి వచ్చిందట. దీని వెనుకున్న అసలు కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హనుమంతుడు సూర్యభగవానుని గురువుగా చేసుకుని ఆయన వద్దే అనేక విద్యలను అభ్యసించాడు. అయితే నవవ్యాకరణాలు అనే విద్యను మాత్రం హనుమంతుడు నేర్చుకోలేకపోతాడు. ఎందుకంటే ఆ విద్యను నేర్చుకోవాలంటే ఖచ్చితంగా వివాహమై ఉండాల్సిందే. దీంతో హనుమంతుడు ఏం చెయ్యాలో తెలియక అలా ఉండిపోతాడు. ఇది గమనించిన సూర్యుడు తన తేజస్సుతో సువత్సల అనే యువతిని సృష్టిస్తాడు. ఆమె అయోనిజగా పుడుతుంది. అంటే స్త్రీ యోని నుంచి కాకుండా సూర్యుని తేజస్సుతో పుడుతుంది. దీంతో ఆమె సూర్యుని కుమార్తెగా ఉంటుంది. ఈ క్రమంలో సువత్సలను పెళ్లి చేసుకోవాలని సూర్యుడు హనుమంతుణ్ణి కోరుతాడు. అయితే బ్రహ్మచారిగా ఉండాలన్న తన కోరికకు అది ఆటంకం కలిగిస్తుందని ఆమెను పెళ్లి చేసుకోనంటాడు హనుమంతుడు. దీంతో సూర్యుడు గురుదక్షిణగా అయినా సువత్సలను పెళ్లి చేసుకోమంటాడు. అందుక్కూడా హనుమ అంగీకరించాడు. ఇక చివరిగా సూర్యుడు అంటాడు, పెళ్లి చేసుకున్నప్పటికీ నువ్వు బ్రహ్మచారిగానే కీర్తించబడతావని, ఆ పెళ్లి లోకకల్యాణం కోసమేగాని నువ్వు గృహస్థుడిగా ఉండిపోవడానికి కాదని, పెళ్లి చేసుకుంటే ఆ విద్యను అభ్యసించవచ్చని, లోకకల్యాణం జరుగుతుందని అంటాడు. దీంతో హనుమంతుడు పెళ్లికి ఒప్పుకుంటాడు. పెళ్లి కాగానే సువత్సల మారు మాట్లాడకుండా తపస్సుకు వెళ్ళిపోతుంది. ఆ తరువాత ఆమె కనిపించదు. ఈ క్రమంలో హనుమ ఆ విద్యను అభ్యసించి సకల శాస్త్ర పారంగతుడవుతాడు. ఇది హనుమంతుని పెళ్లి వెనుక ఉన్న అసలు కథ. దీని గురించి మహర్షి పరాశరుడు రాసిన పరాశర సంహితలో మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. అయితే హనుమంతుడు ఆయన భార్య సువత్సలతో విగ్రహ రూపంలో కొలువై ఉన్న ఆలయం కూడా ఉంది. అది ఎక్కడో కాదు, తెలంగాణ రాష్ట్రంలోనే. హైదరాబాద్ నగరానికి 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇల్లెందులో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయానికి చారిత్రక నేపథ్యం కూడా ఉంది. ఇక్కడి సువత్సలాదేవిని పూజిస్తే భక్తులు తాము కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఇప్పుడు మంగళవారం నాడు హనుమంతుణ్ణి ఎలా పూజించాలో కూడా తెలుసుకుందాం. మంగళవారం హనుమంతుణ్ణి భక్తులు ఎక్కువగా పూజిస్తారు. కొందరు ఆ రోజున ఆలయాలకు వెళ్లి పూజలు చేస్తారు. కొందరైతే ఆలయాలకు వెళ్లకున్నా ఇంట్లో ఉండే పూజ చేస్తారు. ఇంకొందరు ఆ రోజున ఉపవాసముంటారు. నీచు మద్యం వంటివి ముట్టరు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమకు అనుకూలమైనట్టుగా హనుమంతుణ్ణి పూజిస్తారు. అయితే మంగళవారం రోజున ఇప్పుడు చెప్పే విధంగా ఎవరైనా హనుమంతుణ్ణి పూజిస్తే ఎన్నో శుభాలు కలుగుతాయిట. అదృష్టం కలిసి వస్తుందట. ఆర్థిక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయిట. ఇతర ఇబ్బందులు ఏ ఉన్నా దరిచేరవట. మరి మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఉపవాసం. మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి పూజ చేసి ఉపవాసం ఉండే దంపతులకు పిల్లలు త్వరగా పుడతారట. ఏమైనా దోషాలున్నా పోతాయట. దుష్టశక్తుల ప్రభావం పోయి పిల్లలు చక్కగా పుడతారట. అయితే రాత్రిపూట ఉప్పులేని ఆహారాన్ని భుజించాలట. ఎరుపు రంగు దుస్తులు. మంగళవారం రోజున ఎరుపు లేదా కాషాయం రంగు దుస్తులు ధరించి హనుమాన్ను పూజించాలి. దీంతో శుభం కలుగుతుంది, సమస్యలు తొలగిపోతాయి. ఎరుపు రంగు పుష్పాలు. ఆంజనేయ స్వామికి మంగళవారం రోజున ఎరుపు రంగు పూలతో పూజ చేయాలి. దీంతో ఆయన ఆశీస్సులు ఎక్కువగా లభిస్తాయి. ముఖ్యంగా గ్రహదోషాలుంటే పోతాయట. జీవితంలో అన్ని సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఎలా హనుమాన్ను పూజిస్తే ఫలితం ఉంటుందో తెలుసుకున్నారు కదా. ఇక దీర్ఘకాలిక అనారోగ్యాలు. ఎవరైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే వారు ప్రతి మంగళవారం ఉపవాసముండి హనుమంతుణ్ణి పూజిస్తే తప్పక ఆరోగ్యం బాగుపడుతుందట. హనుమాన్ చాలీసా. మంగళవారం రోజున ఆలయానికి వెళ్లి హనుమాన్ చాలీసా చదివితే ఏ సమస్యున్నా ఇట్టే పోతుందట. అన్ని సమస్యలకు హనుమాన్ చాలీసా పఠనం వల్ల పరిష్కారం లభిస్తుందట. కాబట్టి మంగళవారం రోజు హనుమంతుణ్ణి ఇలా పూజించి మీ కోరికలు నెరవేర్చుకోండి.